అపవాది ప్రతి విశ్వాసిని శోధిస్తాడు, ప్రతి విశ్వాసి పైన దాడి చేస్తాడు. నేను ప్రభువును నమ్మిన తొలి రోజుల్లోనే అపవాది నేను చేయనటువంటి ఒక పని నేను చేశానని వేరే వాళ్ళు నింద వేసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయి, ఇక యేసు నాకొద్దు అని బ్రాందీ షాప్కి వెళ్ళి ఒక బ్రాందీ బాటిల్ కొనుక్కొని ఆ వీధిలో తాగాలని దాన్ని తీస్తున్నప్పుడు, నీవు నా సొత్తు, నువ్వు తాగడానికి వీల్లేదని ఒక స్వరం నాకు వినిపించింది. ప్రభు తన యొక్క స్వరాన్ని నాకు వినిపించి ఆ యొక్క బ్రాందీ తాగకుండా మనస్సు చెదిరిపోయి ఆ మరుసటి రోజు నుంచి వెంటనే కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవునితో మరింత అనుబంధం పెంచుకొని ఆత్మీయతలో ఎదగడానికి సహాయం చేస్తాడు. కాబట్టి అపవాది నీ పైన దాడి చేస్తూనే ఉంటుంది, కానీ ప్రభు వాక్యంపై నువ్వు ఆధారపడితే నువ్వు నిలబడతావు. యేసు ప్రభు ఒక మనిషిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు.